పదకొండు సంవత్సరాలు పెళ్ళై ఒక అమ్మాయికి పిల్లలు లేరు. నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేయబోయేటప్పుడు చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచగలవా? ఆ ఉంచుతా. విశ్వాసం అంటే ఏంటో లేదు తెలుసా? నీ చేతులలో దేవుడు ఒక బిడ్డను ఉంచినట్టుగా నీ కడుపున పుట్టిన బిడ్డే నీ చేతుల్లో ఉన్నట్టు నువ్వు చూడగలవా? నీ మనోనేత్రాల్లో చూడగలవా? విశ్వసించగలవా? చూడు, కళ్ళు మూసి, నా తండ్రి నిన్ను ప్రేమించి నీ చేత ఒక బిడ్డను ఉంచినట్టుగా విశ్వాస నేత్రాలతో చూడు అని చెప్పా. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ యాజ్ డీజీగా నమ్మి తన మనోనేత్రాలతో ఆ బిడ్డను స్వతంత్రించుకున్నట్టు చూసింది. అనతి కాలంలోనే గర్భవతి అయింది, దేవుని కృపను బట్టి సంతానవతి అయింది. 11 ఏళ్ళని ఆశ్చర్యపోతున్నారా? 17 సంవత్సరాలు పెళ్ళై ఇంకొక బిడ్డ. తనకి ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కలిసింది, ఇదే మాట చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వసించు, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్మమన్నాడా, పొంది ఉన్నామని నమ్మమన్నాడా? దాని అర్థం చెప్పండి కొంచెం. పొందుతామా లేకపోతే పొంది ఉన్నామా? పెద్దగా చెప్పండి, దాని అర్థం ఏందో చెప్పండి. పొంది ఉన్నామని నమ్మటం ఏందండి? ఇప్పుడు అటు చూడండి, ఏం కనపడుతుంది? తుమ్మ చెట్ల. ఎవరిదది? వామ్మ ఏంది, ఏం చెప్పలేదు. ఎవరిదది? ఏం కనపడుతుంది? మందిరమా? ఓహో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చూస్తున్నా అందులో, అది కూడా చూస్తున్నా విశ్వాస నేత్రాలతో. అయిపోయింది అది కూడా. మీకేం డౌటా? మరి 10 సెంట్ల దగ్గర నుంచి 7 ఎకరాలు చూసామయ్యా విశ్వాసంతో. ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామా, పొందుతామా, తామా, ఉన్నామా, తామా, నాకు తెలుసు తాము కాదు, ఉన్నాము, ఉన్నాము. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడదు. ఇరవై ఒక్క సంవత్సరమైంది ఒక జతకి వివాహమై, 21 ఏళ్ళు. ఇది ఇంకా దారుణం. ఇదే మాట, నమ్ముతావా, నమ్మగలవా? చూడు నీ చేతుల్లో, చూడు నీ చేతుల్లో దేవుని మహాకృపను బట్టి వారు సంతాన ఫలం పొందారు. 21 సంవత్సరం, 23 ఏళ్ళకు పొందారు ఒక జత. ఇది ఇంకా దారుణం. వెళ్ళ 23 ఏళ్ళు. ఇంకొక 2 అయితే అబ్రహాం అంత నిరీక్షణ, 25 ఏళ్ళ నిరీక్షణ. 75లో వాగ్దానం పొందితే 100కు సంతానం పొందినట్టు అబ్రహాం 23 ఏళ్ళకి ఇచ్చాడు బిడ్డల్ని. కహానీలు కాదండి, విశ్వాసం యొక్క శక్తి చెప్తున్నాను నేను, శక్తి చెప్తున్నాను నేను. ఏదైనా సరే నీవు అడుగునదెల్లా కూడా, అడుగునదెల్లా కూడా అది నీ శక్తిని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి. అప్పులు అప్పులు అప్పులని గోల్ చేస్తున్నావు, మొత్తం పోయిన వేస్తున్నామోలని చూడు. ఫుల్గా అప్పులు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు నాకేమన్నా తెలుసా, నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని. నేను అన్నాను ఉన్నాయి తీర్చన్నాను. ఇక్కడ అప్పులు ఇవ్వటం సంగతి ఏమో కానీ అయ్యా, ముందు అప్పులు అడిగేవాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తామనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రాకుండా చేయని ప్రార్థన చేశాను. కానీ నాకు తెలుసు, నాకు ఇప్పుడు నేను పలకటం అయితే ఆ మాట పలికాను, కానీ నాకు అనుమానమే ఏమని, అన్నంత పని చేస్తాడని. స్తోత్రం. ఇది రివర్స్గా లేదు, పలకటమేమో ఏం పలికాను, ఉన్న అప్పులు తీర్చయ్యా, నేను అప్పులు ఇచ్చిన దాకపోయా, ఉన్న అప్పులు తీర్చు అని పలకటం అయితే పలికాను. కానీ వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చినోడు, వాగ్దానం ఇచ్చినోడు డౌట్ లేదు, చేస్తాడు, చేస్తాడు. మాటేమో ఏమో లోపలేమో
చేస్తాడు, మో సామాన్యుడు కాదు, చేశాడు.